హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబోతుల. ఈరోజు అయితే మనము రాజంపేటలో అయితే ఉన్నాం అనమాట. నరసింహ కళా ఆర్ట్స్ అనమాట మనకు ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం కొత్తగా మనకు కొత్త షెడ్ అనమాట. ఇంతవరకు ఎప్పుడే కానీ మనం రాజంపేటలో అయితే షూట్ చేయలేదు. ఈ సంవత్సరం మీరు చాలా కష్టపడి చాలామంది అడుగుతున్నారు. చాలామంది అంటే మన వ్యూవర్స్ చాలామంది చాలా చోట్ల నుంచి రావడం అయితే స్టార్ట్ చేసినారు. సో వాళ్ళ కోసం అందరు చెప్పేసి లేని మోడళ్ళు ఏవైతే ట్రెండింగ్ అయితే ఉంటున్నాయో అలాంటి మోడళ్ళు నేను మీకోసం నేను తిరిగేసి నేను ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో మీకోసం అయితే వీడియో అయితే తీసుకొస్తున్నా. అన్న దగ్గర మీరు ఏ విగ్రహాలు అయితే ట్రెండింగ్ అవుతున్నాయో ఈ సంవత్సరము ఆ విగ్రహాలు అన్న దగ్గర కూడా ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా ఒకసారి లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. ఇంకోసారి అయితే ముందు అడ్రస్ అయితే చూపిస్తాను, ఒకసారి ఆలస్యం లేకుండా చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు అన్న షెడ్ అనమాట. కొద్దిగా మనకు రోడ్డు పక్కలోనే మనకు అవైలబుల్ ఉంటుంది. మనకు ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్లో ఒక బంక్ అయితే ఉంటుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు ఇట్లా వెళ్ళిపోతే మనం తిరుపతి రూట్ వెళ్ళిపోతాం అనమాట. తిరుపతి రూట్ అనమాట మనకు. తిరుపతి రూట్ అంటే ఇట్లా వెళ్ళేటప్పుడు మనకు అయ్యప్ప టెంపుల్ ఉందా, రాజంపేట అంటే రాజంపేట టు తిరుపతి రూట్ అనమాట. ఇది రాజంపేట టు తిరుపతి రూటు. తిరుపతి రూట్కి అంటే వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కనపడుతుందా. అయ్యప్ప స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఈ షెడ్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. ఆలస్యం లేకుండా మనకు ఆల్మోస్ట్ ఏంటంటే 5 ఫీట్స్ నుంచి ఆల్మోస్ట్ 13 ఫీట్స్ వరకు అయితే మనకు అన్న దగ్గర విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసితే ఒక విగ్రహం దాని రేటు హైట్ అండ్ అంటే రేట్స్ అంటే ప్రస్తుతానికైతే అన్న అవైలబుల్ లేడు ఈ షెడ్ గల ఆయన. సో అందుకని చెప్పేసి రేట్ అయితే తెలీదు. సో హైట్స్ అయితే నేను మ్యాక్సిమం నేను అంటే చూడగానే బొమ్మ మనం చూడగానే ఇంత హైట్ అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఆ హైట్స్ అయితే చెప్తాను. ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వచ్చేసినాం. ఇంకా ఆలోచన లేకుండా ఒక్కొక్క విగ్రహం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనము స్టార్టింగ్లోనే మనకు ఒక ఆల్మోస్ట్ ఆయన లేడు. నేను మ్యాక్సిమం నేను చూడగానే నేను అనుకున్న రేట్స్ అంటే హైట్ అయితే చెప్తున్నా అనమాట. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు ఒక 9 ఫీట్స్ అలా వస్తుంది. 8 to 9 ఫీట్స్ అయితే వస్తుంది. మనకైతే కింద ఒక డిజైన్ టైప్ వచ్చేసి మనకు కింద చూశారు కదా, ఒక డిజైన్ టైప్ వచ్చేసి డిజైన్ పైన మనకు గణేశుడు కూడా మనకు అదేదో ముంబై స్టైల్లో ఫేమస్ గణేశుడు అని చెప్పేసి ఈ మధ్య మనం లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కదా లాస్ట్ ఒక 1 week 2 week బ్యాక్ అయితే మాట్లాడుకున్నాం కదా, ఆ టైప్ మోడల్ అయితే మనకు గణేశుడు అయితే ఈ మోడల్ అయితే కనబడుతున్నాడు. మనకైతే కింద పీట వచ్చేసి ఆమె అంటే డిజైన్ వచ్చేసి కింద ఆ పీట టైప్ పైన మనకి గణేశుడు అయితే కూర్చొని అవైలబుల్ ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 to 9 ఫీట్స్ అయితే వస్తుంది. గణేశుడి దగ్గర ఏమంటే కొద్దిగా ఈ ఎండలకు వానలకు అని చెప్పేసి కలరింగ్ అంటే కవరింగ్ అయితే బేస్ పెట్టాడనమాట. ఈ మోడల్లో ఆల్మోస్ట్ అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు. రాజంపేట అనమాట ఇది వచ్చేసి మనకు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అన్న నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎవరికైనా విగ్రహాలు నచ్చితే అన్నకు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడి మీకు ఏం డీటెయిల్స్ కావాలో పూర్తిగా అయితే కనుక్కోండి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ ఇది కూడా అవైలబుల్ ఉంది. ఏమంటే కవర్ మీద సరిగ్గా కనపడలేదు దానికి నేనే అంటే. సో అన్న లేడు కాబట్టి కవర్లు తీపి ఇలా అన్న ఉండింటే కవర్లు తీపించిండ. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి ఆల్మోస్ట్ మనకు అన్ని దాళ్ళకి అయితే పూర్తిగా అంటే ఒక 90% పెండింగ్ అయితే అన్ని దాళ్ళకి అయితే అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ మనకు ప్రొద్దుటూరులో అయితే ట్రెండింగ్ అవుతుంది. ఒకే ఒక షెడ్లో అయితే ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది ప్రొద్దుటూరులో. ఆ మోడల్ అంటే ఆ షెడ్లో కూడా మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి అయితే మనకు ఈ రాజంపేటలో ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసి మనకు ఇదో మనకు మహాభారతం సీన్ అనమాట. మనకు గణేశుడు వచ్చేసి ఈయన కృష్ణుడి కింద అర్జునుడు అంతేనా, అర్జునుడు మనకు అంటే గీతోపదేశం చేస్తాడు కదా యుద్ధం ముందు ఆ సీన్ అనమాట. మనకు కృష్ణుడు కింద ఆయన అనమాట. అది అనమాట అంటే యుద్ధం స్టార్ట్ చేసే ముందు గీతోపదేశం చేస్తాడు కదా ఆ సీన్ కనపడుతుంటుంది మనకు ఆ ఇద్దరిని చూస్తే. అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు ఈ గణేశుడు 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది మనకు. పైన కూడా చిన్న కృష్ణుడు అయితే వచ్చాడు. బ్యాక్గ్రౌండ్లో పాములన్నీ వచ్చేసి మనకు గణేశుడు అయితే మనకు ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది ఈ షెడ్లో. తర్వాత వచ్చేసి అంటే చాలామంది అడిగారు ఏమంటే పొద్దుటూరులో ఒకే ఒక షెడ్ ఉంది ఆ షెడ్లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఈ విగ్రహం కావాలంటే ఇంకా ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేసి విజిట్ చేయండి. తర్వాత వచ్చేసి మనకు నంది టైప్ మోడల్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఫీట్స్ అయితే వస్తుంది. ఇది ప్రొద్దుటూరులో కూడా అంటే ప్రొద్దుటూరు కానీ జమ్మలమడుగు కానీ మనకు ఆల్మోస్ట్ నేను వీడియో షూట్ చేసిన ప్రతి ఒక్క షెడ్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. ఈ షెడ్లో అయితే మనకు ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉందంట. సో వచ్చేసి మనకు ఇటు సైడ్ నంది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఆర్చ్ వచ్చేసి అంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకు లాస్ట్ ఇయర్ కూడా అంటే లాస్ట్ వీక్ కూడా వీడియో అయితే షూట్ చేసినాము. మనకు ప్రొద్దుటూరు మనకు తమిళనాడు బార్డర్కి అని చెప్పేసి ఒసూరుకి అని చెప్పేసి ఒక విగ్రహం ట్రాన్స్పోర్ట్ అయింది కదా, సేమ్ మోడల్ విగ్రహమే అనమాట. అటు సైడ్ నంది వచ్చేసి మనకు ఈ సంవత్సరం ట్రెండింగ్ మోడల్. సో ఈ మోడల్ కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. 12 to 13 ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి ఎట్లా అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఒక ఆర్చ్ వచ్చేసి పెద్దగా ఆర్చ్ వచ్చేసి ఒక సూర్యుని టైపు పెయింటింగ్ కూడా చూశారు కదా అట్లా కొట్టేసి బ్యాక్గ్రౌండ్లో మనకు గణేశుడు అయితే కొద్దిగా సిట్టింగ్ కూడా మనకు కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్టింగ్ అనమాట. మామూలుగా అట్లా కొద్దిగా అయ్యప్ప స్వామి సిట్టింగ్ ఉంటుంది కదా అట్లా కాకుండా
కొద్దిగా ఆ విధంగానే కొద్దిగా సిట్టింగ్ అయితే మనకు ఈ మోడల్ అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఈ విగ్రహానికి అయితే పూర్తిగా పెండింగ్ అయితే అయిపోయింది. ఇంకా కళ్ళు బొట్టు అయితే బాకీ ఉందన్నమాట. ఈ మోడల్లో కూడా మనకు అన్న షెడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే నేను ఈ షెడ్లో మీకు ఇంకొకటి విషయం ఏంటంటే, మన ఇంతవరకు నేను ఎప్పుడే కానీ షూట్ చేయని మోడల్ కూడా మనకు అన్న షెడ్లో అయితే ఉన్నాయన్నమాట. ఆ మోడల్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఈ మోడల్ కూడా నేను ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు మన ప్రొద్దుట ఈ ఇయర్ కానీ. ఇప్పుడు నేను ఈ లాస్ట్ 1.5 మంత్ నుంచి వీడియో అయితే షూట్ చేస్తున్నా కదా, సో ఎక్కడే కానీ ఏ షెడ్లోనే కానీ ఏ ఊర్లో కానీ నేను ఈ మోడల్ అయితే చూడలేదు. తొండం కూడా చూశారు కదా, ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ అయితే, అంటే 2 టైమ్స్ అయితే రౌండ్ తిరిగిందనమాట. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకు ఒక 11 ఫీట్స్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నా. కింద మూషికుడు, మూషికుడి దగ్గర లడ్డు, అదనమాట మనకు మెల్లో కూడా, అంటే నడుముకు కూడా మనకు స్వామివారికి నడుముకు కూడా మనకు పాము వచ్చేసి మనకు ఈ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 11 ఫీట్స్ అయితే వస్తుంది. కలరింగ్ కూడా డిఫరెంట్ కలరింగ్ అయితే కొట్టాడనమాట. ఆల్మోస్ట్ 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. సో ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి. ఎంతో ఈ లోకల్ అయితే విజిట్ చేయండి. దూరంలో అయితే ఒకసారి అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫోన్ చేయండి, కాంటాక్ట్ కనుక్కోండి, అన్న దగ్గర ఉండే ఫోటోస్ పంపించుకోండి. మీకు నచ్చితే రేట్లు మాట్లాడండి. ఇక్కడ ఇంకా పూర్తిగా నచ్చితే వచ్చి ఇక్కడ ఉండే లొకేషన్ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చే లొకేషన్కి వచ్చేస్తారు. కాబట్టి ఇంకా ఆలస్యం లేకుండా వచ్చిన తర్వాత విగ్రహం నచ్చితే తీసుకెళ్ళిపోండి. అంటే నేను చెప్తున్నాను, నువ్వు చెప్తే తీసుకొని వెళ్ళిపోవచ్చా, నేను వెళ్ళిపోవాలనా అని చెప్పి చాలామంది అడుగుతారు. సో నేనేం చెప్తున్నా అంటే నచ్చితేనే రండి. నేను ఎందుకు చెప్తాను అంటే ఆల్మోస్ట్ ఈ మోడల్ ఎక్కడ లేవు, అన్న దగ్గర నచ్చుతాయని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఎవరైనా ఇంకా బుక్ చేయకోకుండా ఆల్మోస్ట్ 10 ఫీట్స్ పైన కావాలనుకునే వాళ్ళు ఒకసారి అన్న ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. పూర్తి లాస్ట్ వరకు చూస్తే ఆల్మోస్ట్ 9 ఫీట్స్, 10 ఫీట్స్, 12 ఫీట్స్, 13 ఫీట్స్ వరకు అయితే ఈ విగ్రహం అంటే ఈ వీడియోలో అయితే నేను చెప్తానమాట. ఆల్మోస్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ మోడల్, అంటే అదే మోడల్, ఏమంటే డిఫరెంట్ కలరింగ్ అనమాట. తొండం దగ్గర చూసారా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలరింగ్ అయితే మనకు పెయింటింగ్ అయితే చేశారనమాట. సేమ్ మోడలే, ఏమంటే డిఫరెంట్ కలరింగ్ అనమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసింది ఒక ప్లెయిన్ బాడీ కలరు పంచా ధోతి అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక డిఫరెంట్, అంటే ఆ కిరీటాన్ని దగ్గర డిఫరెంట్ కానీ చేతుల దగ్గర తొండం దగ్గర కొద్దిగా డిఫరెంట్ కలరింగ్ అయితే చేశారనమాట. ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఈ మోడల్ కూడా మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. కలర్ కూడా డిఫరెన్స్, అంటే ఈ మోడల్ స్టాక్ అవైలబుల్ ఉంది అండ్ అలాగనే కలర్స్ కూడా డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది మనకు. ఏమంటే విగ్రహం ఇట్లా వెడల్పు అయితే వస్తుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఆర్చ్ వచ్చేసి మనకు గణేశుడు అయితే బుద్ధుగా, అంటే కొద్దిగా బుద్ధుగా అయితే మనకు ఇప్పుడు ట్రెండింగ్ కదా కొద్దిగా స్మార్ట్గా ఉండే విగ్రహాలు, అట్లా కాకుండా కొద్దిగా ఈ బొద్ధుగా ఉండేసి మనకు ఎట్లా అంటే మనకు ఇంకా మన రాయలసీమలో దొరికే గణేశుడు అంటే బుద్ధుగా క్యూట్గా ఉంటేనే మనకు సేల్ అవుతాయి అండ్ అలాగనే నచ్చుతుంది. సో ఆ విధంగా మనకి ఈ గణేశుడు అయితే కనబడుతున్నాడు. కలర్ కూడా మనకు బాడీ కలర్ కూడా డిఫరెంట్ కలరింగ్ అయితే మనకు వేశారనమాట. మనకు మామూలుగా రెగ్యులర్ కలర్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలరింగ్ అయితే మనకి ఈ మోడల్కి అయితే చేశారు. మనకు తొండం దగ్గర కూడా సిల్వరింగ్ అయితే సిల్వర్ కలర్ అయితే చేశారు అండ్ అలాగనే గోల్డ్కి కూడా మనకు డిఫరెంట్ కలర్స్ అయితే అప్లై చేశారనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 11 ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు సేమ్ మోడల్ మనకు ఈ మోడల్ కూడా అన్న దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఏమంటే డిఫరెంట్ కలర్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఇందాకైతే సేమ్ చూసాం కదా, ఈ మోడల్ ఇందాక చూసాం కదా పాము, సేమ్ అయితే ఏమంటే పెండింగ్ అయితే అయిపోయింది అనమాట ఈ పాముకి. సో అదే అనమాట ప్రస్తుతానికి అయితే. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. పైన మనకు వెంకటేశ్వర స్వామి వచ్చేసి మనకు చుట్టూ స్వాములు వచ్చేసి అయితే చుట్టూ స్వాములు వచ్చేసి మనకు ఈ విగ్రహం అయితే కనబడుతుంది. మనకు పైన వెంకటేశ్వర స్వామి అండ్ అలాగనే కృష్ణుడు అండ్ అలాగనే ఇట్లా అంటే ఆల్మోస్ట్ అన్ని స్వాములు వచ్చేసి మనకు ఈ విగ్రహం అయితే కనబడుతుంది. నరసింహస్వామి కూడా చూసారా, అట్లా అన్ని విగ్రహాలు అయితే అంటే అన్ని స్వామి విగ్రహాలు అయితే వచ్చేసి మనకు గణేశుడు బ్యాక్గ్రౌండ్లో మనకు కనబడతా ఈ గణేశుడు కూడా మనకు అవైలబుల్ ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ ఇది కూడా వచ్చేసి ఒక 11 to 12 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు అన్న దగ్గర ఈ మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో అదే ఆ మోడల్ అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగనే కలర్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. సో అదే అనమాట ప్రస్తుతానికి అయితే మనకు ఈ మోడల్ చూసారా, ఇదైతే పెయింటింగ్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మనకు కింద కూడా చూసారా కొద్దిగా గడ్డి టైప్ అయితే డెకరేషన్ చేశారనమాట. గడ్డి టైప్ అయితే డెకరేషన్ చేశారు. సేమ్ మోడల్, ఏమంటే కలర్ డిఫరెన్సింగ్గా దీనికైతే కలరింగ్ అయితే జరుగుతుంది. సో అదనమాట ప్రస్తుతానికి అయితే సేమ్ మోడల్, ఏమంటే కలర్ డిఫరెన్స్ కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే మనకు అన్న షెడ్లో అవైలబుల్ ఉందన్నమాట. మనకు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఏనుగు వచ్చేసి అండ్ అలాగనే నెమలి టైప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక 8 to 9 ఫీట్స్ అయితే వస్తుంది. ఈ విగ్రహం కూడా మనకు అన్న షెడ్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మనకు ఒక డిఫరెంట్ పెయింటింగ్, అంటే ఒక పాలిష్ బండలాగా ఉందన్నమాట పెయింటింగ్ అయితే.
పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ విగ్రహానికి అయితే ఒక పాలిష్ బండ, మనకు పాలిష్ బండ ఎలా అయితే ఉంటుందో అలా అయితే మనకి ఈ విగ్రహానికి పెయింటింగ్ అయితే చేశారనమాట. పైన అయితే శివుడు వచ్చాడనమాట. మనకు శివుడు కూడా చూసారా, మనకు ఆ జుట్టు కానీ ఆ శివుని కానీ ఫేస్ కానీ ఎట్లా అంటే ఒక గంభీరంగా అయితే కనబడుతుంది శివుడు ఫేసు. తర్వాత వచ్చేసి మనకు గణేశుడు ఒక ఒక పాలిష్ బండ మనకి ఎట్లా ఉంటుందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా కలరింగ్. మనకి పాలిష్ బండ కలరింగ్ అంటే పాలిష్ బండ ఎలా కనబడుతుందో ఆ టైప్ కలరింగ్ అయితే వేశారనమాట. మనకి ఇటు సైడ్ అయితే బుల్లు, అటు సైడ్ అయితే హార్ట్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక 11 to 12 feet అయితే వస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పటికి ఆల్మోస్ట్ నేను ఒక 5 to 6 మోడల్స్ అయితే చూపించాను. తర్వాత అన్న దగ్గరకు వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకు వచ్చేసి మనకు ఒక పడవలో అంటే పడవ టైప్ వచ్చేసి మనకు మోడల్ ఇది చూపిస్తాను. కొద్ది కలరింగ్ అంటే లైటింగ్ అక్కడ తక్కువ ఉంది. తర్వాత వచ్చేసి మనకు సేమ్ ఇది ఒక మోడల్ అయితే మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది అనమాట. నెమలి టైప్ అంటే నెమలి టైప్ పడవ వచ్చేసి మన గణేశుడు అయితే మధ్యలో ఉండి పైన శివపార్వతులు అయితే వచ్చారనమాట. మధ్యలో బుక్ కూడా కనపడుతుంది. సో ఇదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న షెడ్లో ఇది ఒక విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 to 11 feet అయితే వస్తుంది. ఇదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న షెడ్లో చాలా రకాల విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. మోడల్స్ ట్రెండింగ్ అంటే ఈ సంవత్సరం ఏం విగ్రహాలు అయితే ట్రెండింగ్ అవుతున్నాయో అవన్నీ అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఈ విగ్రహంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫేస్ దగ్గర డిజైన్ చూసారా, ఫేస్ దగ్గర డిజైను అండ్ అలానే చెవుల దగ్గర డిజైను అదైతే నాకు చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా మనకు ఒక 9 to 10 feet అయితే విగ్రహం అయితే వస్తుంది. ఏమంటే సింగిల్ గణేశుడు ఉన్నాడు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ గణేశుడు అయితే కనబడుతున్నాడు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 9 to 10 feet అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇందాక చూపించే కదా పడవ టైప్ మోడల్, అది ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నామన్నమాట. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో స్వాములన్నీ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా స్వాములందరూ వచ్చేసి పైన వినాయకుడు కూడా వచ్చాడు, ఆంజనేయ స్వామి వచ్చాడు అట్లా అనమాట, నరసింహస్వామి వచ్చాడు అట్లా బ్యాక్గ్రౌండ్లో స్వాములు అందరూ వచ్చేసి గణేశుడు అయితే మనకు అవైలబుల్ ఉన్నాడనమాట. ఇది వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 10 to 11 feet అయితే వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మనకు 10 to 11 feet అయితే వస్తుంది అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో స్వాములు అందరూ వచ్చేసి మనకు గణేశుడు అయితే కనబడుతున్నాడు. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి చెప్పే కదా ఈ మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇందాక చూపించా కదా పడవ టైప్ మోడలు, ఆడి వరకు అయితే అదే మోడలే పడవ టైప్ మోడలు. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకి ఈ మోడల్ అయితే మనకు కింద డమ్మురకం మీద కూర్చొని గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. మోడల్ కూడా ఎట్లా అంటే ఈ మోడల్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ విష్ణుమూర్తి స్వామి వచ్చాడు, ఇటు సైడ్ బ్రహ్మస్వామి వచ్చాడు, తర్వాత శివుడు ఒకడు అంటే త్రిమూర్తులు ఉంటారు కదా, ఆ త్రిమూర్తుల్లో ఇద్దరు బ్యాక్గ్రౌండ్లో వచ్చారు. గణేశుడు మటుకు శివరూపంలో అయితే వచ్చాడనమాట, త్రిమూర్తుల రూపం అనమాట ఈ గణేశుడు. ఇదనమాట ఈ గణేశుడు, ఈ గణేశ్ డీటెయిల్స్ వచ్చేసి అదే అనమాట. కింద డమ్మురకము అండ్ అలాగనే బ్యాక్గ్రౌండ్లో శూలం అయితే వచ్చేసి మనకు అంటే త్రిమూర్తులు ఉన్నారు కదా విష్ణువు బ్రహ్మ మహేశ్వర శివుడు అని చెప్పేసి ఆ టైప్ మోడల్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళిద్దరు వచ్చేసి గణేశుని మటుకు శివుని రూపంలో అయితే ఇచ్చేసాడనమాట. ఈ విగ్రహం డీటెయిల్స్ అదే అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 8 to 9 feet అయితే వస్తుంది. ఈ విగ్రహం డీటెయిల్స్ అయితే అదే అనమాట. చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంది ఆ విగ్రహము. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 7 to 8 feet అయితే వస్తుంది. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చూసారా, మనకు బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. మనకి ఇక్కడ కూడా వచ్చేసి మనకు విష్ణుమూర్తి స్వామి అయితే వచ్చాడు అనుకుంటా కిరీటంలో. సో అది మన అనమాట ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఇది ఒక మోడల్ కూడా అవైలబుల్ ఉంది. అదనమాట ప్రస్తుతానికి అయితే ఆ విగ్రహం ఆల్మోస్ట్ ఒక 7 or 8 feet అయితే వస్తుంది. అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు ఇందాక స్టార్టింగ్లో అయితే చూపించా కదా బుల్ టైప్ మోడల్ అనమాట. అటు సైడ్ ఇటు సైడు మనకు బుల్ వచ్చేసి అంటే బుల్ వచ్చేసి మధ్యలో గణేశుడు వచ్చేసి గంభీరంగా కనబడుతున్నాడు. మనకైతే ఏమంటే ఈ విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ లేదు. స్టార్టింగ్లో ఆ విగ్రహం చూపించా కదా సేమ్ అదే విగ్రహమే, ఏమంటే అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి గణేశునికి అయితే అవైలబుల్ ఉందన్నమాట. అదనమాట అంటే ఆ గణేశునికి చూసారు కదా ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఈ గణేశునికి ఏమవుతుంది అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉందో, జస్ట్ చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి సేమ్ మోడల్ ఏమంటే బ్యాక్గ్రౌండ్ ఉండదు. అదనమాట ప్రస్తుతానికి అయితే చూసారు కదా అది ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇది బ్యాక్గ్రౌండ్ ఉండదు, అది డిఫరెన్స్ అనమాట. ఏమంటే దానివల్ల హైట్ చేంజ్ అవుతుంది, వెడల్పు చేంజ్ అవుతుంది. సో ఎందుకంటే చాలామంది కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకుండా గణేశుడు ఒక్కడు బాగున్నాడు మాకేమైనా అరేంజ్ చేయగలుగుతారా అనే వాళ్ళకు అలాంటి మోడల్ అయితే ఇస్తారనమాట. ఇదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న షెడ్లో ఇది ఒక మోడల్ కూడా అవైలబుల్ ఉంది. అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు ఇదొక గణేశుని దగ్గర కూడా అంటే ఈ గణేశుడు మనకు చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్నాడు ఈ గణేశుడు కూడా. మనకి ఏమంటే ఈ గణేశుడు కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. ప్రస్తుతానికి ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు డేట్కి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయిందనమాట. ప్రస్తుతానికి అయితే ఒక షెడ్లో అన్న దగ్గర ప్రస్తుతానికి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చూసాము. ఇంకా రెండో షెడ్ అయితే ఉంది. సో ఇప్పుడు దాకా ఇంకా ఎవరైనా లైక్ చేయకోకుంటే లైక్ చేయండి,
ఇంకా ఆలోచన లేకుండా రెండో షెడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనము షూట్ చేసిన షెడ్ అయితే అనమాట మనకి ఈ షెడ్ పెట్టి ఒక పెద్ద విగ్రహం అయితే పెట్టాడు అనమాట. శివుని టైప్ మోడలు నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. ఏమంటే కవరింగ్ లేక మీకు కవర్తో అట్లా కనపడుతుంది. కవర్ తీసేస్తే నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనకి కింద బుల్లు వచ్చేసి మనకు బుల్లు పైన శివుని రూపంలో గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. అది అనమాట ప్రస్తుతానికి అయితే ఒక షెడ్ అయితే కవర్ అయిపోయింది. రెండో షెడ్ కూడా మనకు ఆపోజిట్లో ఇప్పుడు మనకి లారీల పక్కలో కనపడుతుందా బ్యాక్ సైడ్ బ్లూ కలర్ కవరింగ్ షెడ్ ఆ షెడ్లోకి అయితే వెళ్ళిపోదాం పండి. అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనము సెకండ్ షెడ్లోకి అయితే వచ్చామన్నమాట. సెకండ్ షెడ్లో కొద్దిగా కలర్ డిఫరెన్స్ అంటే ఇంకా కలరింగ్ వరకు అయితే 30% వరకు అయితే పూర్తి అయిపోయింది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే పైన బ్లూ కలర్ పట్టేసాడు కదా దానికోసం అని చెప్పేసి సో కలర్ కొద్దిగా డిఫరెంట్ అయితే కనపడచ్చు. దానికి ఇంకా మనము ఎండ వల్ల ఒక వన్ వీక్ నుంచి ఫుల్గా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేయలేము. సో తర్వాత వచ్చేసి మనకి ఈ సంవత్సరం డిమాండింగ్ గణేశుడు అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో పాములు వచ్చేసి కింద గరుత్వంతుడు వచ్చేసి ఈ సంవత్సరం ట్రెండింగ్ గణేశుడు అనమాట. ఈ గణేశుడు కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇది 10 to 11 feet అయితే వస్తుంది. ఈ విగ్రహానికి అయితే ఇంకా ఊరికే బాడీ పెయింట్ పంచకలర్ అయితే చేశారనమాట. ఏమంటే ఈ కవర్ మీద కనపడలేదు ఊరికే బాడీ పెయింట్ పంచ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కలరింగ్ అయితే పూర్తి అవ్వలేదు. సో ఇంకా ఈ వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేసి అన్న దగ్గర విజిట్ చేయండి. దగ్గర వాళ్ళు ఉంటే దూరం వాళ్ళు ఉంటే అన్నకు ఫోన్ చేసి కాంటాక్ట్ అంటే ఫోన్ చేసి అడిగితే అన్న వచ్చేసి మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాడనమాట. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర నాకు కూడా కొద్దిగా నచ్చిన మోడల్ అనమాట 5 faces గణేశుడు అనమాట. మనకు ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 5 అంటే ఇటు సైడ్ 2 అంటే మనకు ఆల్మోస్ట్ 5 తలకాయలు అనమాట గణేశుడిది. 5 faces వచ్చేసి మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఈ మోడల్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తే మీకు ఈ మోడల్ విలువ అయితే తెలుస్తుంది. మనకైతే ఆల్మోస్ట్ మనకు బాడీ పెయింట్ అయితే అయిపోయింది. మనకు 5 తలాలు అయితే వచ్చినాయన్నమాట గణేశుడి. మనకైతే ఒక పీట మీద కూర్చొని ఇటు సైడ్ దిండు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 9 to 10 feet అయితే రావచ్చని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే అన్నలేడు. నేను మాక్సిమం నేను చూడగానే ఎన్ని హైట్స్ అయితే అనుకుంటానో ఆ హైట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదనమాట ఫేసెస్ కూడా చూసారా డీటెయిల్గా ఎలా వచ్చాయో 5 faces. అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు ఇది ఒకటి 9 to 10 feet అయితే వస్తుంది. అన్న దగ్గర ఈ విగ్రహం కూడా అయితే అవైలబుల్ ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే సెకండ్ షెడ్లో ఒక 2 మోడల్ అయితే చూపించాను. ఒకటి గరుడ మోడలు అండ్ ఒకటి 5 faces అంటే 5 తలకాయల గణేశం అనమాట. మనకు వచ్చేసి తర్వాత వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఈ రోలో వచ్చేసి సేమ్ మోడలే. తర్వాత ఇదేమన్నా కొద్దిగా పెయింటింగ్ అయిపోయినట్టుంది. కొద్దిగా చూపిస్తాను చూడండి. అది వా పెయింటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేశాడనమాట అన్న. భలే కనపడుతుంది పెయింటింగ్ కూడా. మనకు పాముకి కూడా చూసారు ఎంత డీటెయిల్ ఇచ్చారో. అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర కూడా ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అదేమాట ప్రస్తుతానికి అయితే ఒక రోజులో మనకు 2 మోడల్ అయితే చూసాము. తర్వాత అయితే మనం అటు సైడ్కి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఇటు సైడ్ బాబా ఈ గణేశుడు కూడా మనకు అవైలబుల్ ఉన్నాడనమాట. మనకు కింద పుష్పం మీద కాలు పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ బుల్లు వచ్చేసి శివునికి అంటే గణేశుని పైన శివుడు వచ్చాడు ఈ మోడల్లో మనం చూసాం. కానీ జస్ట్ ఏంటంటే అటు సైడ్ బుల్లు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో ఊరికే జస్ట్ సూర్యుని ఆర్చ్ వచ్చేసి మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. కానీ ఈ మోడల్లో వచ్చేసి మనకు పైన కూడా శివుడు అయితే రావడం అయితే జరిగింది. ఇదనమాట ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 11 feet అయితే వస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఒక 10 to 11 feet అయితే వస్తుంది అనమాట. ఆ శివుడే మనకు ఆల్మోస్ట్ 2 feet అయితే వస్తాడు. అదనమాట ఆల్మోస్ట్ ఒక 10 to 11 feet అయితే వస్తుంది. మనకు గణేశుడు పెయింటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేశాడు అనమాట. డీటెయిలింగ్ చూసారా కలరింగ్ పుష్పం మీద కాలు పెట్టేసుకొని అటు సైడ్ బుల్లు వచ్చేసి పైన శివుడు అయితే వచ్చి రావడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి నన్ను ఒక చాలామంది అడిగారు అన్న ఈ మోడల్ ఎక్కడైనా అవైలబుల్ ఉందా అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి ఈ మోడల్ అయితే నేను ఈ మోడల్ కూడా అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉందన్నమాట. మనకు కింద వచ్చేసి సింహం అయితే వచ్చిందనమాట. సింహం మీద కూర్చొని గణేశుడు మనకి ఈ మోడల్ అవైలబుల్ ఉన్నాడు. తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకు అనిమల్స్ అంతా మీరు ఏమనుకుంటారంటే చాలామంది ఒకటే అనిమల్ ఏమనుకుంటారు కాదు. మనకు పులి అలాగనే మూషికుడు అండ్ అలాగనే ఎద్దు అలా మనకు తర్వాత వచ్చేసి హార్స్ అండ్ అలాగా అంటే అట్లా అనిమల్స్ అన్నీ వచ్చేసి మనకి మ్యూజికల్ టైప్ అంటే ఒకటి వయలిన్ వాయించడం ఒకటి డోలు కొట్టడము ఒకటి పీక ఊదడము అలా డిఫరెంట్ మ్యూజికల్ ఐటమ్స్ పట్టుకొని మనకు వెనక బ్యాక్గ్రౌండ్లో అయితే అనిమల్స్ అయితే వచ్చాయన్నమాట. తర్వాత వచ్చేసి మనకు గణేశుని కింద వచ్చేసి మనకు సింహం అయితే కనబడుతుంది. సింహం కూడా డీటెయిలింగ్ చూసారా మనకి ఎంత అచ్చు డీటెయిలింగ్గా చేశారో. ఇదన్నమాట ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ ఇది కూడా మనకు ఒక 10 to 11 feet అయితే వస్తుంది అనుకుంటున్నా. ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి మనకు ఈ మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు అష్ట వినాయకుడు మోడల్ అని అనుకుంటున్నా. ఇది మనకు చుట్టూ గణేశులు వచ్చేసి మనకు
చుట్టూ గణేశులు వచ్చేసి మళ్ళీ గణేశులు వచ్చాడు అనమాట. ఆల్మోస్ట్ మనకు అష్ట వినాయకుడు మాడలని నేను అనుకుంటున్నా. ఈ షెడ్లో మనకు ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో చూసారా అన్ని గణేశులు అయితే వచ్చారనమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఎవరైనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్న దగ్గర మోడల్స్. సో ఎవరైనా లోకల్ వాళ్ళు అంటే ఈ దరిదాపులో ఉండే వాళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. దూరం వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి అన్నకు కాల్ చేసి కనుక్కోండి, అన్న మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాడు. అండ్ అలాగే ఈ విగ్రహం డీటెయిల్స్ వచ్చేసి మెల్ల చూసారా ఈ దండ చూసారా ఎంత పెయింటింగ్ అయిపోతే దీని విలువ తెలుస్తుంది. అంటే ఈ దండ తగ్గట్టు దండ పెయింటింగ్ కొడితే ఆ కలర్ అంటే ఆ పంచ దగ్గర ఆ డిజైన్ కానీ తొండం దగ్గర కానీ బ్యాక్గ్రౌండ్లో గణేశులు రావడం కానీ ఆ కిరీటం కూడా చూసారా. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ అయితే వస్తుంది అని అనుకుంటున్నా. ఈ మోడల్ నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది బా. దీనికి పెయింటింగ్ అయిపోతే ఉంటుంది విగ్రహము. ఏమంటే ఏ డీటెయిలింగ్కి ఆ డీటెయిలింగ్ కలరింగ్ చేస్తేనే మోడల్ విలువ అయితే తెలుస్తుంది. సో ఈ మోడల్ కూడా అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఎవరికైనా నచ్చితే అన్న కాంటాక్ట్ అయిపోండి. అన్న కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళకు లొకేషన్ అయితే మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా కానీ ఫోన్ నెంబర్ కానీ లొకేషన్ కానీ టోటల్గా అన్న డీటెయిల్స్ అన్నీ మొత్తం డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయన్నమాట. సో అదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న షెడ్లో రెండు రోల్ అయితే మనము ఈ సెకండ్ షెడ్లో 2 రోల్ అయితే కంప్లీట్ చేసాము. తర్వాత వచ్చేసి మనకు 3rd రో అయితే మిగిలిందనమాట. ఆల్మోస్ట్ అన్న దగ్గర వచ్చేసి నన్ను అడిగితే చాలా అంటే చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బాబా. తర్వాత వచ్చేసి మనకు సేమ్ ఇందాక ఫస్ట్ షెడ్లో చూపించాం కదా సేమ్ అలా పాలిష్ టైపే. ఏమంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిష్ కలర్ అనమాట. ఒక బ్లాక్ ఒక వైట్ మిక్స్ చేసి కలరింగ్ అయితే ఉందన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఫీట్స్ అయితే వస్తుంది. 7 to 8 ఫీట్స్ అయితే చెప్తారు. ఆల్మోస్ట్ ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు సేమ్ మోడల్ ఏమంటే డిఫరెంట్ కలరింగ్. ఇది వచ్చేసి మనకు కొద్దిగా వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఎల్లో గ్రీన్ అంటే ఎల్లో బ్లాక్ ఆరెంజ్ అట్లా సంథింగ్ మిక్సింగ్ కలరింగ్ అయితే వచ్చాయన్నమాట. ఇది కూడా సేమ్ మోడల్ ఏమంటే డిఫరెంట్ కలర్ ఆల్మోస్ట్ షార్ట్ వరకు అయితే అదే మోడల్ ఇత్రీ. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర బాబా ఇదే మోడలు. అరే నేను చూడలే ఇంతవరకు. ఆహా భలే వచ్చిందనమాట ఈ మోడలు. అంటే ఇద్దరున్నారా గణేశుడు అండ్ అలాగనే శివుడు. రైట్. ఈ విగ్రహం డీటెయిల్స్ వచ్చేసి మనకు ఒక సైడ్ నుంచి చూస్తే శివుని రూపం అన్నమాట, ఒక సైడ్ నుంచి చూస్తే గణేశుని రూపం అన్నమాట. అబ్బాబాబా సో అదనమాట. ప్రస్తుతానికి అయితే మనకు కింద కూడా చూసారా మనకు అలా ఏనుగు వచ్చింది అండ్ అలాగనే బుల్లు వచ్చిందనమాట. ఆల్మోస్ట్ చూసారు కదా పెయింటింగ్ కూడా ఎంత డీటెయిల్గా చేశారో. ఏనుగుకు బ్లాక్ బుల్లుకు వైట్ ఫేస్ కూడా చూసారా సగం ఫేస్ అలా సగం ఫేస్ ఇలా. ఆల్మోస్ట్ ఏంటంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 9 to 10 ఫీట్స్ అయితే వస్తుంది మనకు. ఆల్మోస్ట్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనకు విగ్రహాలు అయితే రావడం జరిగిందనమాట. ఇదన్నమాట ప్రస్తుతానికి అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా పాములు వచ్చాయి చూసారా. నేను ఈ మోడల్ ఇంతవరకు అయితే చూడలేదు. ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఈ మోడల్. కొద్దిగా నేను బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయి చూపిస్తాను, ఒక్క నిమిషం వెయిట్. ఇదన్నమాట ఈ విగ్రహం అయితే మనకు. ఈ విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఈ విగ్రహం. నాకు చాలా బాగా నచ్చింది, చాలా డీటెయిల్ ఉంది. ఇది కూడా కింద కూడా చూసారా శివునికి వచ్చేసి మనకు సింహం అయితే ఉంది. కింద తోలు ఉంటుంది కదా సింహం తోలు వేసుకొని అది అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు పీట టైప్ వచ్చింది. సో అంటే మనకు 2 విగ్రహాలు అంటే మనకు గణేశునికి వచ్చేసి ఏనుగు అండ్ శివునికి వచ్చేసి బుల్ల అయితే వచ్చింది, నంది అయితే వచ్చింది అనమాట. అది అనమాట విషయము. టోటల్గా అంటే ఇటు సైడ్ వరకు ఒక డీటెయిల్స్, ఇటు సైడ్ వరకు ఒక డీటెయిల్స్ అనమాట. ప్రస్తుతానికి అయితే విగ్రహం డీటెయిల్స్ అది అనమాట. చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇంకో మోడల్ వచ్చేసి మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ గణేశుడు అయితే వచ్చాడనమాట. సింగిల్ గణేశుడు వచ్చేసి మనకు కిరీటంలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చి వెంకటేశ్వర స్వామి ఫేసు చేతులు అయితే వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంది ఈ విగ్రహం కూడా. ఏమంటే పెయింటింగ్ అయితే అవ్వలేదు. ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్స్ అయితే వస్తుంది అనుకుంటా. 9 ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు అన్న షెడ్లో ఇది ఒక మోడల్ కూడా అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు సింగిల్ గణేశుడు అయితే మనకు ఒక పీట మీద కూర్చొని సింగిల్ గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. పంచకు కూడా చాలా అంటే చాలా పువ్వు టైప్ డివిజన్ అయితే వచ్చిందనమాట. సో ఇదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర మనకు 2 షెడ్లలో కవర్ అయితే ఆల్మోస్ట్ కవరింగ్ అయితే చేసేసినాము.
ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ఏమేమి మోడల్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగనే హైట్స్ కూడా చెప్పాను. అన్న లేకపోయినా నా ఎగ్జిబిషన్ చేసి పెట్టుకుని ఆ హైట్స్ కూడా చెప్పాను. ఇది వచ్చేసి ఇంకోసారి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తాను చూడు. రాజంపేట నుంచి మనకు తిరుపతికి వెళ్ళే రూట్లో అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. రాజంపేట నుంచి దారితేనే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే వస్తుంది రైట్ సైడ్లో. దాని ఆపోజిట్లోనే మనకు ఈ షెడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మనకు కొద్దిగా ఈ చెట్టు అయితే అడ్డం ఉంటుంది. కొద్దిగా క్లియర్గా అయ్యప్ప టెంపుల్ నుంచి ఆపోజిట్కి అయితే చూడండి. ఇంకా ఆలోచన లేకుండా ప్రతి ఒక్క మోడల్ అయితే చూపించాను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దు. అని చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటికీ లైక్ అయినా చేయకుంటే ఇంకా లైక్ చేయండి. ఆలోచన లేకుండా ఇలాంటి మంచి వీడియోతో కలుస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క డీటెయిల్స్ అంటే అన్న ఫోన్ నెంబరు ఇక్కడ ఉండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా ఆలోచన లేకుండా నచ్చితే ఎంత దొరికైతే అంతవరకు వచ్చేసి విజిట్ చేయండి. ఇంకా ఆలోచన లేకుండా ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.